నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి కూడాను ఏలినాడు శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి, నలుపు ఒత్తుతోటి దీపారాధన చేయాలి, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించాలి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి వారం సానుకూల పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగమనం చాలా బాగుంటుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామ్యంతో ఏర్పడ్డ విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పినటువంటి ప్రతి పని ఏదైతే ఉందో దాని అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయటం వల్ల మీకు మేలు జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కాంట్రాక్టులు కానివ్వండి, బిల్స్ కానివ్వండి, అవి పూర్తయ్యేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఇందువల్ల మీకు మానసికమైనటువంటి ఒక సంతోషం కలుగుతుంది. చేసినటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా చేతికి అందుతుంది. అయితే ప్రతి విషయంలో కూడాను అతి గోప్యంగా వ్యవహరించడం, సన్నిహిత మిత్రులను కూడాను నమ్మకంలోకి తీసుకోకపోవటం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. దీనివల్ల కొన్ని చేదు అనుభవాలు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధమైన విషయాలతో పాటు ప్రైవేట్ కంపెనీల నుంచి కూడాను మంచి ఆర్డర్లు వస్తాయి. మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతానం వల్ల కొంచెం చికాకులు ఏర్పడతాయి. ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళని సరిదిద్ది వాళ్ళకు దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. దాన్ని మీరు సక్రమంగానే నిర్వహించగలుగుతారు. కానీ దీనికి కొంతమంది శక్తులు అడ్డుపడతారు. వాళ్ళు బాగానే ఉన్నారు, మీరు అనవసరంగా వాళ్ళ మీద విరుసుకుపడుతున్నారని మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, బంధువులు కానివ్వండి, మిమ్మల్ని వెనక్కి లాగే పరిస్థితి గోచరిస్తుంది. కానీ మీ భావాలు ఏవైతే ఉన్నాయో, మీ మనసులో ఉన్న ఆందోళన ఏదైతే ఉందో అది వాళ్ళు అర్థం చేసుకోలేరు. అనవసరమైనటువంటి నిందలు మీ మీద వేయటం జరుగుతుంది. ఈ విషయంలో వాగ్వివాదాలకి ఘర్షణలకి తావు లేకుండా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో సంతానాన్ని నడిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. విదేశీయాన సంబంధమైన విషయాలు, ఎగుమతి దిగుమతులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను ఫలించే పరిస్థితిగానే గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. భాగస్వాములు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చిక్కును పడతాయి. అవి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పని తెలుసుకుంటారు. ఒక పెద్ద మనిషి హామీతోటి మీరు కొన్నాళ్ళు ఆగటానికి నిర్ణయించుకుంటారు. పలానప్పుకు డబ్బులు ఇస్తామని చెప్పని గట్టి హామీ ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే మీరు చెల్లించవలసినటువంటి చోట ధనాన్ని చెల్లించగలుగుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని శక్తిని తెచ్చిపెట్టుకొని అనేక కార్యక్రమాల్లో విజయం సాధించడానికి చాలా కష్టపడతారు. ఏది ఏమైనా కష్టం మీ ఒక్కడిదైనప్పటికి కూడాను ఫలితం అందరూ వచ్చేటప్పటికీ నలుగురు భాగస్వాములు అవుతారు. ఇది మీ మానసికమైనటువంటి అసంతృప్తికి కారణమవుతుంది. ఏది ఏమైనా మీ కష్టం మీకు దక్కితే చాలు అనే పద్ధతిలో మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనస్సు రాశి.